రానున్న ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరభక్తుల రాజశేఖర్ ని అఖండ విజయంతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో కృషి చేయాలని రాయలసీమ శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమణి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ నియోజకవర్గం కూటమి విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రాయలసీమ శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వనమడి కొండబాబు హాజరై మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఓటర్ నమోదు తదితర అంశాలపై నియోజకవర్గ ఎన్డీఏ కూటమి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని, గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసినప్పటికీ పట్టభద్రులు మళ్లీ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలైన తరువాత ఆ ఓటు రద్దవుతుందని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు కావాల్సి ఉంటుందన్నారు. 2018లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల జాబితా, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల జాబితా, ప్రజా సాధికార సర్వే జాబితా గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించేందుకు ఉపయోగపడుతుందన్నారు. 90% మంది గ్రాడ్యుయేట్లు కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకుని గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేయించి కూటమి అభ్యర్థి పేరభక్తుల రాజశేఖర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరభక్తుల రాజశేఖర్, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తలాటం సత్య, పెంకె శ్రీనివాస్ బాబా, నాగిడి నాగేశ్వరరావు, అడబల సత్యనారాయణ, ప్రసంగి ఆదినారాయణ, గ్రంథి నారాయణరావు, శంకర తిరుమల కుమార్, కొండమూరు సత్యనారాయణ, బీజేపీ నాయకులు కొండేటి గంగాధరం, హరిరామ ప్రసాద్, కర్రి పాపారావు, గాలిదేవర శేఖర్, దొడ్డి వీరేంద్ర, జనసేన నాయకులు అట్ట సత్యనారాయణ, పి రాజేశ్వరి, లీలా, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరభక్తుల రాజశేఖర్ గారిని కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున అభ్యర్థి తరఫున గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించాలన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు కాకినాడ సిటీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సమావేశం ఏర్పాటు చేసుకుని జరిగింది. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం. ఈ రోజున మీరందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి టైం 6వ తారీఖు వరకు ఇచ్చింది ప్రభుత్వం. 6వ తారీఖు లోపల ఓటర్ నమోదు చేసుకోవాలని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరిని కోరుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు నమోదు చేయాలని కూడా వారిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, రేపు జరగబోయే ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే జరగబోతున్నాయో పేరభక్తుల రాజశేఖర్ గారి విజయానికి అందరూ కూడా కృషి చేయాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఇప్పుడు మొదటి ప్రక్రియ ఇది, కాకినాడ టౌన్లో మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు సభ్యత్వ నమోదు గురించి మాకు పరిశీలకులుగా మరి పశ్చిమ రాయలసీమ మరి ఎమ్మెల్సీ అభ్యర్థి మరి ఎమ్మెల్సీ గారు మరి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు మాకు పరిశీలనగా వచ్చారు. ఆయన సారథ్యంలో మరి కాకినాడ జిల్లా నుంచి, అలాగే కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కువ ఓటు నమోదయ్యే విధంగా మేమందరం కూడా కష్టపడి ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. మరి పట్టభద్రులారా, మరి సమర్థవంతమైన ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు జరిగింది మీ సహకారంతో. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పట్టభద్రులందరికీ కూడా, నిరుద్యోగ యువతకి అందరికీ కూడా మళ్ళీ న్యాయం జరగాలంటే సమర్థవంతమైన నాయకత్వం ఉన్న కూటమి అభ్యర్థిని మరి గెలిపించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. జై హింద్. 2025వ సంవత్సరం మార్చి నెలలో జరిగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికకు సంబంధించి ఈరోజు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలనే దానిపైన
दिशा निर्देश जी इपटे ओटर नमो कार्यक्रम प्रारंभम 24 रोजल मो 12 रोजल गुन काकीनाड पटम अदे विधा तूर्पगोदावरी जिलान अर्हुल ओटर् ओटर् नमो चाली अंदर विज्ञप्ति जी अलागे ओटर् नमो प्रक्रिया के संबंधी ये विधवे नियम निबंधन वोट कार्यकर्ता विवरी काकीनाड पटण दादापू 40-50 वेल मंदिर ओटर् अर्हुल ओटर् नमो चाली अंदर टारगेट्स जी पट शासन सभ्यु कोंडबाबू गारी नायकत्व में ओटर् नमो कार्यक्रम की श्रीक चुटन जरूरत मुख्य अटे गेल प्रभावित पटना ओटर् नमो काबी वीट पटाले कीलक एन कई ये 2023 संवत्सर मारचि जगह ग्राड्युएट एन तेलुगुदेश पार्टी 3-3 स्थानों गेल गेलि आ रोज नीचे तेलुगुदेश पार्टी जैत यात्र प्रारंभ जी तरवा दाखागी मन मे ना सार्वत्रिक एनडीए कूटी 164 स्थाना साधी जैत्र यात्र को जरूरत दाखागी वस्त कृष्णा गुंटूर ग्राड्युएट एमएलसी एन गोदावरी जिले ग्राड्युएट एमएलसी एन प्रतिष्ठात्मक एनडीए कूटमी प्रकट अभ्यर्थुन विजय पदों ना प्रति अकुंत तो दीक्षित पनचे अंदर तु सूचन अदे विधा दिशा निर्देश जी एम जगनमोहन रेड्डी परिपालन को विरक्ति चंदना वेधिंप अनेक रकल इबड़ी प्रजानीक एनडीए कूटमी अधिकार जी एनडीए कूटमी वच्ची 130 रोज परपाल अनेक रकल संक्षेम अभिवृद्धि कार्यक्रम श्रीक चुटी वीट प्रजक दरीचे जरूरत मुख्य शांति भद्रत पररक्षण का संक्षेम कार्यक्रम का ग्रामा पटना अभिवृद्धि कार्यक्रम चा व्यय का जो वीटने चूसी इंका मरी राष्ट्र में अभिवृद्धि संक्षेम कोसागे जरगबो एन एनडीए कूटमी अभ्यर्थु उभय गोदावरी जिले अभ्यर्थि पोटेस पीराबत् राजशेखर गारी गि उभय गोदावरी जिले ग्राड्युएट ओटर् विज्ञप्ति अंत का स्वच्छंद आनलन पद्धति लेकिन संबंधित तहसीलदार कार्यलयों प्रति दी बाध्यता भावी प्रति ग्राड्युएट ओटर ओटर का नमो कावाली वारू सविनय विज्ञप्ति।